సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య గారు. పోతుల బాలకోటయ్య గారు అమరావతి ఉద్యమంలో మనం ప్రముఖంగా వింటూ వస్తున్నాం. అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలి అంటూ సుదీర్ఘంగా ఉద్యమం చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మాట్లాడుతున్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోతుల బాలకోటయ్య బాగా సుపరిచితులు. బాలకోటయ్య గారు మా స్టూడియోలో ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎట్లా ఉంది మీ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ కూడా బాగుంది. ఆంధ్రప్రదేశ్ కూడా బాగానే ఉందా? ఏంటి సార్ అమరావతి ఎజెండా కాకుండా ఎందుకు పోయింది ఎన్నికల్లో? మీరు సుదీర్ఘంగా ఫైట్ చేసింది, యు నోన్ యాజ్ అమరావతి బాలకోటయ్య, పోతుల బాలకోటయ్య కాదు. ఎందుకు అమరావతి ఎజెండా కాకుండా పోయింది? నమస్తే నరసింహ గారు. నమస్తే సార్. నిజంగా ఇది రియాలిటీ షోనే. బాలకోటయ్య మాట్లాడుతున్నారంటే రియాలిటీ షో. రియాలిటీ మీన్స్ బాలకోటయ్య. అది ఆంధ్రప్రదేశ్కి కానీ, అమరావతికి కానీ, దళిత బహుజన కులాలకు కానీ. నరసింహ గారు, మీ పాత్రికేయ ప్రయాణంలో మీకు ఒక సత్యం తెలుసు. నేను కూడా పాత్రికేయండి. మాలాంటి వాళ్ళం సమస్యల నుంచి పుడతాం. ఎవడో బొట్టు పెట్టి, కాటుకు పెట్టి, చీర కట్టి మమ్మల్ని తయారు చేస్తే లీడర్ అయిన కాదు కదా. అంటే సమాజం పురుటి నొప్పుల్లో నుంచి పడతాం. సమాజం ఆవేదన చెందినప్పుడు, ఆందోళన చెందినప్పుడు, కన్నీరు వస్తున్నప్పుడు, రక్తపు జీరలు కనిపిస్తున్నప్పుడు మా అలాంటి వాళ్ళు ముడతాం. అలా పుట్టినోడే బాలకోటయ్య. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు నేను కొన్ని కోట్ల రూపాయలు అన్నదానం చేసినా కూడా నాకు గుర్తింపు రాకపోవచ్చు. ఊరు తెలియదో, పేరు తెలియదో, వయసు తెలియదో, కులం తెలియదో, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన ఆరోగ్యం బాగుండాలని చెప్పిన పూజలు చేసిన మహానుభావుల్ని నాకు తెలుసు. అంటే రాష్ట్రం పరిణమిలదాలని, రాష్ట్రం బాగుండాలని, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో కారణాలు ఏదన్నా కానీ ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్ర ప్రజలకు కంటగింపు అయినప్పుడు, ముఖ్యంగా ప్రజారాజధాని అమరావతి క్యాపిటల్, ఆ మహిళల రహదారులు ఎక్కినప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళం కూడా అవును అందరూ రెస్పాండ్ అయ్యి బాధపడి వెంట నడిచాం. ఇప్పటికీ కూడా, అంటే ఇది సుదీర్ఘమైన ఇంటర్వ్యూ కాకూడదు, ఇప్పటికి కూడా ఎన్నికల్లో, రేపటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి కండుబా ఒకటి కనిపించాలి. కనిపించాలి, అమరావతి రిప్రజెంటేషన్ ఉండాలి. దాని కండుబా కనిపించాలి, దాని గల వినిపించాలి. ఎందుకంటే 34,348 ఎకరాలు, 28,800 ఒక్క మంది రైతులు, దట్ ఈస్ ది రాజధాని. ఎన్నో పెయిన్స్ ఉండే, బాధలు ఉండే, కౌలు రాని పరిస్థితి అరణ్యమయ్యింది. ఒక నగరం అవుతుందా అనుకున్న అమరావతి కట్లపాములు, తాచుపాములు ఎదిగే అడవిలాగా మారింది. కారణాలు ఏదన్నా కావచ్చు, అది బాగుపడాలంటే ఒక గలం కావాలి అసెంబ్లీలో. దాని గురించి గుర్తు చేసే ప్రజాప్రతినిధి కావాలి. అది అక్కడ ఉన్న జేఏసీలు ఆలోచించాలి, అమరావతి రైతులు ఆలోచించాలి, నాలాంటి వాళ్ళు ఆలోచించాలి, ముఖ్యంగా ప్రధానంగా పాత్ర పోషిస్తున్న రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాలి. అమరావతిని బిల్డ్ చేసిన, అమరావతి స్వరకర్త నిర్మాత అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. ఎందుకు ఆ దిశ లేదో నాకు తెలియదు. అంటే ఇక్కడ రెండు కోణాలు, ఒకటి రాజకీయ నాయకులు, రెండు ప్రజానాయకులు. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు అంటే ఆ రాజకీయ పార్టీలో కొంతకాలం పనిచేసి దాన్ని నమ్ముకొని 20 ఏళ్ళు 25 ఏళ్ళు కండువాలు కప్పుకొని, జెండాలు కప్పుకొని ఆ పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసేవాళ్ళు రాజకీయ నాయకులు. ప్రజా ఉద్యమాల నుంచి, ప్రజా ఆవేదాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రజానాయకులు. ఈ ప్రజానాయకులను గుర్తించడంలో రాజకీయ పక్షాలు ఎందుకనో వెనుకడుగుస్తున్నాయి. పాతకాలంలో ఎన్టీ రామారావు గారి కాలంలో, రాజశేఖర రెడ్డి గారి కాలంలో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ప్రజావేదికలో బ్రహ్మాండమైన ఉద్యమం చేస్తున్న వాళ్ళు, ప్రజామన్నాలు ఉన్నాయంటే అలా పిలిచి టికెట్లు ఇచ్చారు. ఎలా వచ్చినా రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, కానీ ఇప్పుడు ఆ కోణం లేదు. ఆ కోణం లేకపోవడం మూలాన కూటమి మీద, కూటమి మీద కూడా మరకలు పడుతున్నాయి. పడతాయి కదా. ఏ కోణం ఉంది ఇప్పుడు మరి? కూటమి మీద కూడా మరకలు పడుతుంది. ఏ కోణం ఉంది ఇప్పుడు ఆ కోణం లేకపోతే? రాజకీయ కోణం ఉంది. రాజకీయ కోణం ఉందా? కనీసం రాజకీయ కోణంలోనే పొత్తులు ఉన్నాయి, రాజకీయ కోణంలోనే సీట్ల పంపిణీ ఉంది, రాజకీయ కోణంలోనే అభ్యర్థుల సెలక్షన్ ఉంది, రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల కలయిక రాజకీయ కోణంలోనే ఉంటుంది సార్. అంతే ఉంటుంది, నేచురల్గా రాజకీయ కోణంలోనే ఉంటుంది. రాజకీయ కోణం మాత్రమే ఉందా, ఇంకేమైనా కోణాలు ఉన్నాయా? ఇంకే కోణం లేదు రాజకీయ కోణం తప్ప. ఇంకే కోణం లేకపోతే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి అవకాశాలు ఎందుకు దక్కలేదు?
రాజకీయ కోణం ఉంది మాత్రం. రఘురామకృష్ణ రాజు గారికి కూడా రాజకీయ కోణం కాదు. ఆయన 5 ఏళ్ళుగా ఆయన నమ్ముకున్న రాజకీయ పార్టీ మీద ప్రజాకోణం నుంచి చేసి మాట్లాడిన వ్యక్తి అంతే కదా. ఆయన ఏ పార్టీలో సభ్యత్వం లేదు కదా, కాబట్టి అడగటానికి రైట్ లేదు. తెలుగుదేశాన్ని ఏమని అడగలేడు. ఆయన అడగాల్సిన అవసరం ఏంటంటే, నేను 4 ఏళ్ళుగా ప్రజల కోసం మాట్లాడుతూ వస్తుంటే, ప్రజలకు సంబంధించిన సమస్యలు మీ పార్టీ నిద్రపోతున్న రోజులు కూడా మాట్లాడుతూ వస్తుంటే, ఆయన ఇప్పుడు టికెట్ అడగాల్సిన అవసరం ఏంటి? నేను అదే అంటున్నా, మేము అడగాల్సిన పని ఏంది? అదే కదా, పిలిచివ్వాలి కదా, ఇవ్వాలి కదా. ఎవరైతే ప్రజామన్నలు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం మీద కసిగట్టి తొడగొట్టి కష్టాలు పడి, ఒక మాట చెప్పానా, రఘురామకృష్ణరాజు గారు ముచ్చుముఖంలో ముఖం పెట్టి వచ్చాడు. అవును, ఆయన ఆయన ఒక యాంటీ ఇన్కంబెన్సీ రైజ్ చేయడంలో ఫస్ట్ సీడ్ ఆయన వేశారు. మృత్యు ముఖంలోకి వెళ్ళి వచ్చాడు సార్, చావుతో ముద్దాడు వచ్చాడు ఆయన. యమధర్మరాజు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి తీసుకెళ్దామని అనుకుని, ఈ మహానుభావుని తీసుకెళ్ళకోకుండా 4 రోజులు ఉంచుదామలే పాపం, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పేసి అని ప్రాణాలు అక్కడే ఉండు రఘురామకృష్ణరాజు అని చెప్పిళ్ళాడు. అది ఆయన పోరాట పటిమ. మరి అలాంటి రఘురామకృష్ణరాజు గారికి ఒక పార్లమెంట్ ఎంపీ సీట్ ఇవ్వటంలో ఏంటి తాత్సర్యాలు, ఏంటి బేరసారాలు, ఏంటి కూటమిలో ఈ పొత్తులు ఎవరివ్వాలి? ఈ రోజున మేము అడుగుతున్నాం. అంటే ఒక మాట అండి, సాధారణంగా ఇప్పుడు రాజకీయాలు ఏమైపోయినాయి అంటే, అమ్మాయిని పిలిచినా కూడా నీ అమ్మాయిని చెప్పినా వెంట బయట పరిస్థితి వచ్చింది. సత్యాన్ని మాట్లాడుతున్నా కూడా, సత్యాన్ని మాట్లాడుతున్నా. సాధారణంగా ఏంటంటే, అలాంటి రఘురామకృష్ణరాజు కూడా చూడాల్సిన ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ, రాజకీయ పక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున జనసేన కలిసినా, భారతీయ జనతా పార్టీ కలిసిన అనుసంధానకర్త ఎవరు? తెలుగుదేశమే కదా. ఓబియస్లీ 21 ఇచ్చినా, ఆయనకు 10 ఇచ్చినా, నేను 144 తీసుకున్నా, ఎంపీలు అలా చేసినా కూడా ఎవరు? ప్రధాన పార్టీనే కదా. ఆ ప్రధాన పార్టీని పోరాడే శక్తుల్ని రఘురామకృష్ణరాజు గారిని చూడాలి, లేదంటే ఇంకా అలాంటి పోరాడే వ్యక్తులను చూడాలి. ఆ కోణం వదిలేసేసి కేవలం రాజకీయాలు ఏంటి సార్? నాకు కొన్ని 100 ఫోన్లండి. రఘురామకృష్ణరాజు గారు నేను స్వయంగా హైదరాబాద్లో కలిశా. ఆయన హైదరాబాద్లో కలిసిన విషయం వాట్సాప్లో ఫోటో రాగానే రఘురామకృష్ణరాజు గారు ఎలా ఉన్నారు, ఏమంటున్నాడు, ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు నేను ప్రకటించాను ఆల్రెడీ. విజయవాడ పాత్రికేయ మీటింగ్ పెట్టి నేను రఘురామకృష్ణరాజు గారికి కూడా చెప్పాను, రఘురామకృష్ణరాజు గారు ఈ బేరసారాల సంగతి పక్కన పెట్టి మీరు స్వతంత్ర అభ్యర్థిగా, మీరు నమ్ముకున్న నరసాపురాన్ని కనుక పోటీ చేయాలనే ఆలోచన కనుక ఉంటే, దళిత బహుజన కులాలుగా అమరావతి జేఏసీగా మీకు అండగా ఉంటాం చెప్పారు, విడిచి కొట్లాడతాం తప్పదు మన నరసింహరావు గారు, ఆల్టర్నేటివ్ ఏమని చెప్పండి. ఈ రోజున గుర్తించాలి, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి ఉండే అంత అటెన్షన్ రఘురామకృష్ణరాజు గారికి ఆంధ్రప్రదేశ్లో ఉంది డెఫినెట్గా. ఇప్పుడు ఒక చట్టసభల ప్రక్రియ ఉంది, చట్టసభల ప్రక్రియలో రాజకీయ పక్షాలు తీసుకెళ్ళాలి, తీసుకెళ్లాల్సిన రాజకీయ పక్షాలు తీసుకెళ్లాల్సిన వ్యక్తులను గుర్తించినప్పుడు ఆ వ్యక్తులు ఏం చేస్తారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బాలకోటే కాదు కదా, బరోడా మహారాజుని కాదు కదా. ఇప్పుడు బాలకోటే కంటే ఆర్థిక శక్తులు, స్తోమత లేదు కాబట్టి చేసి పోనీలే, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, తర్వాత అయినా గుర్తిస్తారని చెప్పి మిత్రులు మీలాంటి వాళ్ళు ఏం చెప్తుంటే రాజధాని ఉద్యమం కోసం మౌనంగా ఉంటాం. కానీ రఘురామకృష్ణరాజు గారు స్టేజ్ అది కాదు కదా, కలబడే శక్తి గల్లోడే కదా, దేశాలే అన్ని రకాలుగా వనరులు రకాలుగా. ఆఖరికి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆయన కలబడ్డ తీరును కూడా మనం చూడండి. అసలు నాకు తెలిసి రచ్చబండ కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు పెట్టి ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ప్రతి అంశాన్ని ప్రతిపక్ష పార్టీలకి మించి కొట్లాడాడు. ఎవ్రీథింగ్, రాష్ట్రంలో జరిగే ప్రతి దాన్ని కూడా, అలాంటి వ్యక్తి కూడా గుర్తింపవ్వాలనేది మేము త్రికరణ శుద్ధిగా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో మొత్తం తెలుగుదేశం పార్టీ క్యాడరు, నాయకత్వం అంతా రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్తారు ధైర్యం మాట అని వినేవాళ్ళు, ఆయన ఏం మాట్లాడతారో అని. అంతగా ఆయనకు మద్దతు ఇచ్చిన వ్యక్తి, ఎందుకు ఆయన మరి చేసుకోలేకపోయారు? ఎందుకు చేసుకోలేకపోయారంటే అదే మాకు అర్థం కాని పరిస్థితి. నేను అందుకే నేను రాజకీయ కోణం అనట్లానే, రాజకీయ కోణం కాని కోణం ఏదో ఉంది. నేను ఈ రఘురామక నిరాశే అనే ఈ మాట విన్న తర్వాతే చాలా బాధేసింది. మీరు రాజకీయ కోణం కాకుండా ఇంకొక కోణం ఉందంటే ఏ కోణం ఉండాలి? అది నాకు అర్థం కాదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు మొన్న నేను ఆ రోజు వీడియో విన్నాను, ఆయన చెప్పటం సోము వీర్రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ భారతీయ జనతా పార్టీలో రాకుండా చేశారు అన్నారు. రైట్, జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు పైన బీజేపీని కూడా కన్విన్స్ చేసి కుట్ర చేస్తుంటే రఘురామకృష్ణరాజు గారిని కాపాడి కడుపులో పెట్టుకోవాల్సింది ఎవరు? నరసింహ గారు మీ మాటకే వస్తా, అన్నం పట్టాల్సింది ఎవరు? అదే కదా,
అన్నం పెట్టాల్సింది మీరేనా? అంతే కదా. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయంగా కాపాడాల్సిన బాధ్యత మీదేనా? మరి మీరు అన్నం పెట్టేది ఎక్కడ ఇవన్నింటికి? అదే కదా, మీరు పెట్టాలనుకుంటే పెడతారు కదా, బాలకోటకి పెడతారు, రఘురామ కృష్ణరాజు గారు పెడతారు, మీరు కదా చూడాల్సింది. రేపు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్కి? అంతే కదా, ఆల్టర్నేటివ్ చంద్రబాబు నాయుడు గారే కదా. చంద్రబాబు నాయుడు గారు కదా, పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ గొడవ కూడలేదు కదా. మనమైతే గొడవలో పోగా స్పష్టంగా తెలుసుకుందాం. చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మరి ముఖ్యమంత్రి అవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ముఖ్యమంత్రి అవ్వాలి, ఏ వ్యక్తుల దగ్గర తీసుకోవాలి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఎలా ఉంటుంది, మంచి ఉంటుందా చెడు ఉంటుందా, బలం ఉంటుందా బలగ ఉంటుందా అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. మీకు ఒక మాట చెప్తా, ఈరోజున అసెంబ్లీ స్థానాలు 175 ఆంధ్రప్రదేశ్లో, టోటల్ మార్క్స్ పాస్ మార్కులు ఎన్ని? 88 మార్కులు పాస్ మార్క్. వైఎస్ఆర్సీపీ ఎన్ని మార్కులకి ఎగ్జామ్ రాస్తుంది? 175 రాస్తుంది, రావాల్సింది 88. తెలుగుదేశం ఎన్నింటికి రాస్తుంది? 144, రావాల్సింది 88. అక్కడైనా పిండి ఎక్కువ రొట్టె తక్కువ, ఇక్కడ పిండి తక్కువ రొట్టె ఎక్కువ, స్ట్రైక్ రేట్ ఎక్కువ. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా ఉండాలి. స్ట్రైక్ రేట్ కావాలి, ఇచ్చిన వాళ్ళ మెజారిటీ గెలిచే వాళ్ళు కావాలి, గెలుపుకుర్రాలి కదా. మరి మరి ఈ ఎగ్జామినేషన్ థియరీ కూడా అర్థం కాకపోతే రాజకీయ పక్షాలకి ఎలా అర్థం కానటువంటి రాజకీయ నాయకుడు కాదు కదా ఆయన. ఒకసారి రఘురామ కృష్ణరాజు గారికి నరసాపురం బీజేపీ కేటాయించాలని అనగానే బ్లౌట్ పగిలినట్టు పగిలిపోయింది ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం అటెన్షన్ హమ్ములు వచ్చేసింది. మరి ఆ పెయిన్ అర్థం కావాలి కదన్నా నాయకుడికి. దానికి సాహసర్యాలు పంచాయతీలు సాహసర్యాలు రెండో రోజు మూడో రోజు ఏమవుతుంది, ఏమిస్తారు, విజయనగరం ఇస్తారా, లేదంటే నరసాపురం ఇస్తారా, ఎమ్మెల్యేకి తీసుకుంటారా, ఉండి తీసుకుంటారా, ఉండండి అని చెప్పి చెప్తారా? ఈ పంచాయతీ ప్రజలు చాలా సున్నితంగా ఆలోచిస్తారు. నరసింహరావు గారు చాలా సున్నితంగా వీళ్ళు అనుకుంటున్నారు. రాజకీయ పక్షాలు మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది నేను. ప్రజలు అలా ఉండరు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి నేను. ఎస్ఎల్ల మాల సామాజిక వర్గం నాది, 11% జనాభా, 80 లక్షల మంది ఓటర్లు. వేర్ ఈజ్ మై బాలకోటయ్య అని ఆ సామాజిక వర్గం ప్రశ్నించేస్తుంది. అది వాళ్ళని ప్రశ్నించకపోవచ్చు, కానీ ఓటు దగ్గరికి వెళ్ళేసరికి వాడికి ఆ ప్రశ్న తలెత్తుతుంది. ఆ పార్టీకి సింబల్ మీద ఓటేసేటప్పుడు నా సామాజిక వర్గ ప్రతినిధికి ఒక డాక్టర్ సుధాకరు, అచ్చన్న, వజీరా, అబ్దుల్ సలాం ఇన్ని రక్తపు మరలకలు. నేను మాట చెప్తా, డాక్టర్ సుధాకర్ యొక్క హత్య గురించి మాట్లాడుకోకుండా ప్రతిపక్ష పార్టీలు ఉపన్యాసం చెప్పగలవా? లేవు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య గురించి మాట్లాడుకున్న ఉపన్యాసం చెప్పగలరా? ఎనీ పర్సన్, ఎనీ లీడర్? మరి ఆ కులానికి, ఆ యొక్క ఉద్యమాలకి వాళ్ళకి బాసటగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడా అని అంటే సమాధానం చెప్తారా? అందుకని సున్నితంగా ఉంటుంది ఎన్నికలో. పైవచ్చు మీకు చెప్పాల్సింది ఏంటంటే 4.8 లక్షల మంది ప్రజలు తీసుకుంటున్న నిర్ణయం అది. ప్రజలు అన్ని అంశాలు చూస్తారు. నేనేమి ఎన్నికల్లో డబ్బులు ఉండొద్దని నేను అన్నా, మందు పోపించొద్దని నేను అన్నా. ఒక విధంగా చెప్పాలంటే బాధాకరమైన విషయం, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఖరీదు కలిగిన ఎన్నికలు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి బాధాకరం, చాలా బాధాకరం. మనకి ఛత్తీస్గఢ్, ఒరిసా, బీహార్లో ఈ తరహా ఖరీదులు కనిపించు. 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 20-30 చిన్న నెంబర్ చెప్తున్నారు చాలా దారుణం సార్. ఎందుకంటే ఒక విశాఖ తీరంలో కంటైనర్ ద్వారా 25,000 కిలోల కొక్కైన వచ్చిందంటే నరసింహరావు తెచ్చిందా బాలకోట తెచ్చిందని ఆలోచిస్తున్నారు తప్ప ఈ దుర్మార్గాన్ని అరికట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ యువత అంతా అంత డ్రగ్స్ తీసుకుంటే ఏమైపోతారు? జనరేషన్ కిల్ చేస్తున్నాం కదా. 25,000 కిలోల డ్రగ్స్ ని కొకైన్ నువ్వు పిల్లలకి ఇస్తే ఎవడు తాగాలి? నేనే కదా తాగేది కదా, నేనే కదా తాగేది. ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాడే కదా, ఆ భవన నిర్మాణ కార్యకర్తలే కదా. ఇప్పటికీ గంజాయి గ్రామాలకు వచ్చేసింది కదా, గంజాయి తాగేస్తున్నారు. అంటే ఇక్కడ ఆహ్వానించేవాడు ఉంటేనే కదా కుక్కైన వచ్చేది. ఎవరైనా పట్టుకున్నారా? అది ఎవరన్నా కానీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వదిన తాలూకా మనుషులని, వదిన తాలూకా మనుషులు, మరదల తాలూకా మనుషులు, నీ మనుషులు ఎవరైనా అరెస్ట్ చేయాలి కదా, దుర్మార్గం కదా. సో రాష్ట్రానికి, రాష్ట్ర యూత్ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కదా, వాళ్ళంతా కిల్ అయిపోయే పరిస్థితి కదా. ప్రజల్ని మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం? అందుకని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణం. అసలే పొయ్యి మీద నుంచేసి ఏదో పెన మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా విభజన గాయాలు మానక ముందే ఈ ఇబ్బందులు వచ్చేసి, అసలు విభజన గాయాల నుంచే తేరుకోవాలి. ఆ ప్రత్యేక హోదా అన్నట్టుగా ఇచ్చున్నట్టయితే ఎలా ఉండేదు, లేదా రాజధాని కొంత సహాయం చేస్తే ఎలా ఉండేదు, ఆ పోలవరం పూర్తయితే ఎలా ఉండేదో, వీటన్నిటిని రాజకీయ నినాదాలుగా మార్చేసి
ఇక ప్రతి సంవత్సరం పోలవరం కడతాం, ప్రతి సంవత్సరం ప్రత్యేక హోదా చేస్తాం. నాకు రాజ్యాధికారం ఇస్తే ప్రత్యేక హోదా చేస్తా, నాకు రాజ్యాధికారం ఉంటే అమరావతి ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే రాజకీయ నినాదాలు అయిపోవడం వలన మొత్తంగా 5.5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవితవ్యం క్వశ్చన్ మార్క్. ఆంధ్రప్రదేశ్లో ఆ కూటమి గెలిస్తే అమరావతి ఉంటుందా? అట్లా ఉండటం ఉంది. ఇప్పుడు డెవలప్ అవుద్దా? డెవలప్ అవుతుందంటే ఇప్పుడు ఓటమిలో ప్రతి రాజకీయ పార్టీ అమరావతికి మద్దతుగా ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కావాలని ఒక కొత్త నినాదం చేసుకున్నాడు. ఇప్పుడు కూటమి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు రాజధాని అమరావతి సార్, మీరు అది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అమరావతి రాజధాని కదా, ఈరోజు కరస్పాండెన్స్ ఢిల్లీ నుంచి అమరావతి తోటి అవుతుంది కదా, వాళ్ళు బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత అమరావతి రాజధాని కదా. అమరావతిగా రాజధాని ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారా లేదనేది పాయింట్. డెవలప్ చేయాలండి, డెవలప్ చేస్తున్నారా అయినా ఇంకో మాట, అమరావతి రాజధాని అని ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి గారు చెప్పలేదుగా, మీరు నేను చెప్పుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధాని 3గా చేయాలని డెసిషన్ తీసుకుంది, బిల్లు పెట్టింది. ఆ బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అమరావతి రాజధానే కదా. అంటే కాగితాల్లో అమరావతి ఉందని ఢిల్లీలో చెప్పి, కాగితాల్లో అమరావతి ఉందని ఉపన్యాసాలు చెప్తే అమరావతి ఉన్నట్టు కాదు. అమరావతి రాజధానికి కాస్త అన్నం పెడితే అమరావతి ఉండట్టు. నువ్వు అడవిని చేసి అక్కడ అమరావతి ఉంది, అమరావతి ఉంది, అమరావతి ఉంది అంటే అట్ట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు, రేపు నేను అధికారం రాగానే విశాఖపట్నం వెళ్ళిపోయి ప్రమాణ స్వీకారం అని చెప్తున్నాడు ఆయన స్పష్టంగా. ఈ రోజున సో ఆయన విధానాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఇక్కడే ఉంటుంది, దీన్ని మళ్ళీ నేను డెవలప్ చేస్తావు, 1 లక్ష కోట్లు ఇక్కడ పెడతా అని చెప్పే పరిస్థితి కూటమి వైపు నుంచి ఉందా, కనపడుతుందా, కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు అమరావతి ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, ఎలా బాగు చేస్తారు ఏం చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు కూడా అంబిగ్యూటీ ఉంటే ఎట్లా, ఆ క్లారిటీ ఇవ్వాలి కదా అన్ని వర్గాలకు, అటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. కూటమి నినాదం అమరావతి రాజధాని నిజంగా చేయట్లా. ఇప్పుడు మీరు ఇంతకుముందు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించో సుధాకర్ గురించో మాట్లాడుతున్నట్టు అమరావతి ఉంచుతాం అనే మాట గట్టిగా అంటున్నారుగా, కూటమి అంటలేదా? అంటే రాజకీయ నినాదంలో లేదు, ప్రజల్లో లేదు. అంటే ఇక్కడ వచ్చి చిక్కిందంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ వ్యూహం. ఇది ప్రాంతీయవాదానికి దారితీసి మనం అమరావతి అని చెప్పేసానంటే అవతల ప్రాంతాల్లో మనకు ఓట్లు రావు. మీరు రాజశేఖర రెడ్డి గారు మాట అన్నారు కదా 2009లో, వీడు తెలంగాణలోనే తెలంగాణ కావాలి అని. అంత భావోద్వేగం ఉందా అక్కడికి వచ్చేసరికి? అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారుగా తిరుపతి దాకా, రాయలసీమలో యాక్సెప్ట్ చేశారనే కదా, ఇక్కడ గోదావరి జిల్లా దాకా పోయారుగా, యాక్సెప్ట్ చేశారనే కదా, ఇంకే ఉంటుందని. ఇప్పుడు నరసింహరావు గారు కులము మతము ప్రాంతం చాలా దుర్మార్గంగా ఉంటాయండి, ప్రాంతీయవాదం మరీ దుర్మార్గం. మనం విభజన పర్వం తర్వాత నా ఊరేంటి, నా జిల్లా ఏంటి, నా రాష్ట్రం ఏంటి, ఈ తత్వంలోకి వెళ్ళిపోయాడు ప్రజలు. ఇప్పుడు ప్రజలు కూడా మీకు సంక్షేమ పథకాల పట్ల కూడా ఆలోచిస్తున్న తీరు అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడ్డది. నేను 2,55,000 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా మీకు ఇచ్చానా లేదా? ఇచ్చానంటే నాకు ఓటేయ్యండి. మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు అని అంటే నాకు ఓటేయ్య మాత్రమే. మరి వేర్ ఇస్ అమరావతి, వేర్ ఇస్ పోలవరం, వేర్ ఇస్ ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్ వేర్, మైస్క్ ఏమైతుంది, అవి కాదు, ఇవన్నీ తీసేస్తున్నారు అకౌంట్లో వేయడం కాదు, ఇవన్నీ ఎజెండా అని ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయి కదా. చెప్పలేకపోయి జగన్మోహన్ రెడ్డి దానిలోకి వెళ్ళిపోయి మేము కూడా అవన్నీ ఇస్తామని చెప్తున్నారు కదా. అందుకని వాళ్ళు రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలు, అందుకనే మీకు ఒక మాట చెప్తా, ప్రతి ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ నినాదం చాలా ప్రభావితం చేస్తుంది సార్, మీకు తెలిసి ఉంటుంది. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీ మీదకి వస్తుంటే, రష్యా మీదకి వస్తుంటే లెనిన్ తీసుకున్న నినాదం ఏంటంటే, వీ వాంట్ పీస్ అండ్ బ్రెడ్, మాకు శాంతి కావాలి, అన్నం కావాలని. ఈ నినాదంతోనే హిట్లర్ని మళ్ళీ జర్మనీ వరకు తరిమికొట్టాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం వన్ ఛాన్స్, విశ్వసనీయత, మేనిఫెస్టో, అంటే నన్ను నమ్మండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ నేను పథకాలు మీకు ఇచ్చాను, ఇచ్చానా లేదా, ఇచ్చానని నమ్మితే నాకు ఇవ్వండి అని నినాదం మీద వెళ్తున్నాడు ఆయన. ప్రతిపక్ష పార్టీలు కూడా దానికి ప్యారలర్గా వాళ్ళ నినాదాన్ని తీసుకెళ్ళాలి, ప్రజలు విశ్వసించాలి. ప్రజలు విశ్వసించాలి, స్పష్టత ఉండాలి అందులో. ఒకటేంటంటే ప్రభుత్వ పరిపాలన మూలాన రాష్ట్రం కుదేలయింది, అవి అసలు ఇదే ఉండట్లేదు కదా, ఇదే చెప్తున్నారు వీళ్ళు. రాష్ట్రం కుదేలయింది, మేము వస్తే నిలబడుతుంది, ఇదే చెప్తున్నారు. అలా కాకుండా చాలా స్పష్టమైన నినాదాలు ఉండాలి. తర్వాత నవరత్నాల సంక్షేమ పథకాలకు ప్యారలల్గా వీళ్ళు కూడా సంక్షేమ పథకాలు ప్రకటించారు గ్యారంటీ పేరు మీద. ఆయన డబ్బులు ఇస్తాడు, నువ్వు డబ్బులు ఇస్తాను అంటున్నావు, అది పెద్దగా విషయం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి ఇచ్చేశాడు కదా, ఇంకా మీరు ఇంక ఇవ్వాలా, మీరు ఇస్తామంటున్నారు అన్నట్టుగానే ఉంటుంది క్రెడిబిలిటీ. అందుకని ఎప్పుడు కూడా నాకు తెలిసి సార్,
కర్ణాటక ఎన్నికల్లో మిథేల్ కర్ణాటక అని చెప్పేసి ఒక నినాదం పనిచేసింది 136 ప్రజాసంఘాలు. ఆ ప్రజాసంఘాలు బ్యాక్ బోన్గా పనిచేసి పూలదండలో దారంలాగా పనిచేయటం వలన భారతీయ జనతా పార్టీ గద్దె దిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న మీ తెలంగాణలో కూడా అది కోదండరామ్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఒక ప్రజా ఉద్యమాల భూమికి ఉంటుంది. కరెక్ట్. ఈ భూమికి గనక రాజకీయ పక్షాల వెనక లేకపోతే, డెమోక్రటిక్ వాయిసెస్ ఉండాలి, ఆ వాయిస్ గనక లేకపోతే, ఆ ఆదరణ గనక లేకపోతే మళ్ళీ తారుమారైపోతుంది సార్, తారుమారైపోతుంది. మీ ద్వారా ఒక మాట చెప్తాను సార్, అంటే ఇది తెలుసు వీళ్ళకి, ప్రతి కూటమి లేదా ప్రతి పొత్తు విజయవంతంగా అవుతుందని కానీ ప్రతి పొత్తు విజయవంతం కాదు అని చెప్పడానికి కానీ ఆధారాలు లేవు. 2004లో రాజశేఖర రెడ్డి గారు పొత్తులతోనే పోయారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళాడు, పొత్తులతో వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు ఫలప్రదం అయ్యారు, ఒంటరిగా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళారు, బీజేపీతో కలిసి వెళ్ళారు. అప్పుడు బీజేపీ 2004లో బీజేపీ ఆయన కలిసి వెళ్ళారు. ఓన్లీ టూ పార్టీస్, టూ పార్టీస్, టీఆర్ఎస్తోనని ఇతర పార్టీలతో రాజశేఖర రెడ్డి. 2009లో చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వెళ్ళారు, అప్పుడు కాంగ్రెస్ ఒంటరిగా వెళ్ళింది, రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వెళ్ళారు, ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అండదండదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళారు, ఓడిపోయాడు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ పొత్తులతో వెళ్ళారు, టీఆర్ఎస్ ఆర్ బీజేపీ రహస్య ఒడంబడిక ఒక సహాయ సహకారాలతో. అందుకని మళ్ళీ ఇప్పుడు పొత్తులతో వెళ్తున్నాడు. అంటే ప్రతి పొత్తు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, పొత్తు పెట్టుకున్నాం కాబట్టి విజయం వస్తుందని చెప్పేసి నమ్మనక్కర్లా. అంటే ఇక్కడ ప్రజలు జీవించాలి పొత్తుని. నరసి ఏంటో అర్థమవుతుందంటే మీరు పొత్తు పెట్టుకోవడం కాదు, నరసరావు గారిని బాలకోట కూర్చొని ఛాయ్ దాగి టిఫిన్ చేసి అన్న నీ చొక్కా బాగుందన్న, నీ స్పెట్స్ బాగుందన్న, నీ చొక్కా బాగుందని మనం అనుకోవటం కాదు. ఈ పొత్తులు ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి ఆశీర్వదింపజేసుకోగలగాలి. ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు కూటమిలో కనబడుతుందా? ఆ పరిస్థితిలోనే తటపటాయింపులు జరుగుతున్నట్టుండే. నేను కూడా గతంలో ఈ కూటమి మూడు పార్టీలు కలిస్తే నల్లేరు మీద బండిలా నడుస్తుంది యుద్ధం అని అనుకున్నాం. ఇప్పుడు నల్లేరు మీద బండిలా కాకుండా గతుకుల రోడ్లో పోతున్నట్టుగా ఈ వైబ్రేషన్స్ అర్థమవుతుందిగా. రఘురామ కృష్ణరాజు గారు కానీ లేదంటే ఈ పొత్తుల్లో అభ్యర్థి అలకలు కానీ, తిరుగుబాట్లు కానీ, ఏడుపులు కానీ, పెడబొబ్బలు కానీ, భార్యాపిల్లలను దగ్గర పెట్టుకునే వీడియోలు చేస్తున్నారు కదా. ఒక అభ్యర్థిని ప్రకటిస్తే ఒకే శభాషణ అంటలేదుగా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడికే నిరసన తప్పలేదు కదా. అంటే ఇవి ఉండకూడదు. అంటే ఎక్కువ కూటమి గెలుస్తుంది అనే ఎక్కువ డిమాండ్ ఉందేమో సీట్లకి, మరి ఎక్కువ డిమాండ్ ఉంటే అటువంటి ఎన్ని వస్తున్నాయో. ఎక్కువ డిమాండ్ ఉందా ఏదన్నా కూడా ప్రజలు ఇవన్నీ చూస్తారు. స్నేహాన్ని మన ముగ్గురు స్నేహితులు అని చెప్పుకున్న తర్వాత వీళ్ళ స్నేహం ఎలా ఉంది. ఎందుకంటే ఎన్నికలో కేవలం అధికార ముఖ్యమంత్రి పదవి కోసమే పోతున్నామే సెన్స్ కనుక పోతే చాలా భారీ నష్టం జరుగుతుంది. అంటే ఆ ప్రక్రియ ఉండకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే కదండి, వాళ్ళు ముగ్గురు నేను ఒక్కడిని, వాళ్ళు కుట్ర చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ ఉండయి, నాకు ఏమీ లేవు. సరే ఉండమాట యథార్థం ఆయనకి, నాకు ఏమీ లేవు అని చెప్పిన ప్రజల పక్షాన ఒకరితో తీసుకొని మాట్లాడటం కాబట్టి చేసి ఆయన దాడి ఎక్కువ అవుతుంది. అంటే చాలా స్నేహభావంగా ఉంటే ఆ స్నేహభావం లోపించడం వలన ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు. ఇందాకనే ఒక ఆయన మన పోలవరం కాన్ఫరెన్స్ నుంచి ఒక అతను ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అన్న మాకు ఇక్కడ జనసేన కేటాయించారు, అభ్యర్థి ఇది కష్టం అని. అంటే ప్రజలు వస్తున్న ఆశిస్తున్న యాంగిల్ వేరు. చాలా నియోజకవర్గాల్లో మా ఫోన్లు వస్తూనే ఉంటుంటాయి. అసలు నేను దానికి సంబంధించిన వ్యక్తిని కూడా కాదు, దాన్ని తీర్చేవాడిని కాదు, దాన్ని ఆర్చేవాడిని కూడా కాదు. అదేదో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్కో చెప్పండి బాబు, వస్తే మీరు ఎవరో చెప్పాల్సిన దగ్గర చెప్తారనేది వాళ్ళ ఆశ. అసలు ప్రజలకు ఆ కాంటాక్ట్ పద్ధతి కూడా లేదు సార్. ఇప్పుడు నీ మీ వాయిస్ని చెప్పుకోవటానికి, మీ ఆవేదన చెప్పుకోవటానికి కూడా అక్కడ లేదు. ఆ స్వరాలను వినటానికి కూడా ఒక బేస్ లేదు. డోర్ ఓపెన్ లేదు అక్కడ. డోర్ ఓపెన్ ఎక్కడ ఉంది? కామన్ మ్యాన్కి. కామన్ మ్యాన్కి ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బాలకోట ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. ఎందుకు హైదరాబాద్? ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఉండాలి? క్వశ్చనే కదా. ఆంధ్రప్రదేశ్లో యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో తొడగొట్టి 4 సంవత్సరాలు మేసం మీద చేసిన బాలకోటయ్య హైదరాబాద్ కూర్చోవడం ఏంటి? వాట్ ఈస్ ద సెన్స్? ఏం జరుగుతుంది? ఆలోచిస్తారండి ఇవన్నీ. అంటే ఒక మాట, నరసింహరావు గారు ఆఖరికి ఎంత పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు నరసింహరావు గారితో బాలకోట కూర్చున్నా కూడా చర్చే. అసలు నరసింహరావు గారితో బాలకోట కూర్చోవడం ఏంటి?
ఇదో పెద్ద చర్చ. నరసింహారావు అంటరాని వాడు కాదు ఎవరికి, నరసింహారావు అంటరాని వాడే కాదు ఎవరికి. ఇప్పుడు మొన్న నేను తొలి జాబితాలో టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ సీట్లు ప్రకటిస్తే అందులో 20 మంది ఎస్ఎల్కి ప్రకటించారు. బాలకొండ గారు చూసారా 20 మంది ఎస్ఎల్కి ఇచ్చాం మేము అని ఒక ఎన్ఆర్ఐ అంటుండ్రు. అరే మహానుభావ మా సీట్ లేరా, 29 ఇవ్వాలి మాకు, ఇంకా 9 ఉన్నాయి, 20 ఇచ్చా అంటే ఒక రిజర్వ్డ్ నియోజకవర్గాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన మా సీట్లు మాకు ఇవ్వటానికి కూడా ఇలా మాట్లాడుతుందండి. ఒక్క ఇతర నియోజకవర్గం ఇవ్వనండి, ఒక్క ఓసీ జనరల్ సీట్ని ఎస్ఎల్ కేటాయించమనండి. ఎన్ని పార్టీ ఒక్కటి ఒక్క సీటేనండి, 175 లేదు. మా సీట్లు మాకు ఇవ్వటానికి మమ్మల్ని గుమ్మాల దగ్గర నిలబెట్టి మమ్మల్ని మీరు బడోడా మహారాజులా, పోనీ మీకు బడోడా మహారాజులు ఏమైనా పక్కన ఉంటే తీసుకురండి. ఎవడుంటాడు బడోడా మహారాజు? ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ మనం కొట్లాడగలం, నాలెడ్జ్ ఉంది, జనాలకు చెప్పగలం, ఎడ్యుకేట్ చేయగలం, కానీ జేబు నిండా డబ్బులు బ్యాంకు నిండా డబ్బులు పెట్టుకునే పరిస్థితి కాదు కదా. అది పెట్టుకుంటే ఎలక్షన్ టైంకి వచ్చి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవచ్చు. ఇప్పుడు అదే నడుస్తుందేమో రాజకీయ పార్టీలో. రాజకీయ పార్టీలో ప్రజలను కూడా దాదాపుగా ఆ గోదాంలో దించేసాము. దించేశారు గోదాంలో, మనమే దించాం. కాదు కాదు, ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే తెలుగుదేశం పార్టీని సరే మీరు అనట్లేదు, కానీ డైరెక్ట్గా డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది మీ వాయిస్ కనపడుతుంది నాకు. ఆ తెలుగుదేశం పార్టీ అనే కాదు, పార్టీలు కూటమిలో ప్రస్తుతం ఇప్పుడు అది డబ్బులతోనే వ్యవహారాలు నడుపుతున్నాయి. నడుస్తున్నాయి డబ్బులు ఉంటే మీరు ఎమ్మెల్యే అధికార పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం ఉంటుందో ఉండదో, కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పుల్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. కొలిక్పూడి శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారుగా, ఆయన డబ్బులు ఉన్నాయని కాదుగా, ఆయన ఉద్యమంలో ఉన్నాయని కదా. డబ్బులన్నా ఉండాలి, డబ్బులు సహాయ సహకారం చేసే వాళ్ళన్నా ఉండాలి. మీ దగ్గర డబ్బులు అసలు ఎస్ఎల్ దగ్గర ఎక్కడ ఉండవండి, అది ఎవరి దగ్గర అయినా ఉండవు. 29 నియోజకవర్గాలు 7 ఎస్టీ నియోజకవర్గాలు ఎవరి దగ్గర ఉండవు, దశాబ్దాలుగా ఉండవు. ఎప్పుడైనా సరే అంతే, ఎవరో పెట్టుబడి పెట్టాల్సిందే తప్ప. ఇప్పుడు వాళ్ళు కూడా రాజకీయ కోణంలో ఆ పార్టీలో కండువా కప్పుకొని ఆ పార్టీకి ఎంత సేవ చేశారు, అధినాయకుడికి ఎంత నిబద్ధతగా ఉండాలనే దాని మీద పుట్టింది. ఈ మధ్య నేను ఒక పేపర్లో చదువు చేశారు, సమర్థతకి పెద్దపీట వేస్తున్నాం అంటున్నారు, కింద హెడ్డింగ్ విధేయతకి పెద్దపీట. ఇప్పుడు విధేయతను చూసి సీట్లు ఇస్తున్నారా, సమర్థతను చూసి సీట్లు ఇస్తున్నారు? కొయిట్ డిఫరెన్స్ కాదు, రెండు కాదు ఇంకోటి ఏదో ఉంది. అందుకని ఏ రాజకీయ సార్ అయినా కూడా రాజకీయ పార్టీలో మాకు సీట్ ఇవ్వాలి అని చెప్పేసని మనం ఆ పార్టీలో లేము కాబట్టి రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ చేయలేడు, నేను డిమాండ్ చేయలేను. ఒక ప్రజాకోణం ఒకటి ఉండాలి, ఆ హితవు ఉంటేనే ఆ హితవచనాలు ఉంటేనే బాగుంటుంది. కానీ దేశవ్యాప్తంగా సార్ ఇప్పుడు మనం గుజరాత్ ఎలక్షన్ జరుగుతుంటే జిగ్నేష్ మేవాని లాంటి వాళ్ళని, ఠాకూర్ లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఈవెన్ అల్పేష్ ఠాకూర్ లాంటి వాళ్ళని పిలిచి బహుజన వాయిస్ చేసేవన్నీ వాళ్ళని పిలిచి రాజకీయ పార్టీలు మా దగ్గరికి రండి మా దగ్గర రండి అని కొట్లాడే పరిస్థితి. అమరావతి ఉద్యమానికి ఫేస్గా ఉన్న మీలాంటి వాళ్ళ కోసం నిజానికి రాజకీయ పార్టీలు కొట్లాడాలి. ఈయన మా ఫేస్గా ఉంటే, మా పార్టీ ఫేస్గా ఉంటే మా పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని ఆలోచన చేయాలి. అటువంటి ఆలోచన చేయలేకపోవడం వెనక రీజన్ ఏంటి? పర్టికులర్గా అమరావతి ప్రాంతానికి సంబంధించిన ఎంపీ సీట్కి తెలంగాణ నుంచి తీసిపోయి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందా? తెలంగాణలో వరంగల్ ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు కృష్ణప్రసాద్ గారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎంపీ సీట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆయన కంటోన్మెంట్ టికెట్ కూడా అడిగినట్టున్నారు ఒకసారి. ఆయన తీసిపోయి నందిగా రాజధాని ప్రాంతంలో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సరే అక్కడ మీరు అన్నట్టుగా దళిత్ సీట్ కదా, మీలాంటి వాళ్ళు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ. ఇప్పుడు ఏదో ఏదో చెప్పుకుంటే కళ్ళ మీద బాధ కాళ్ళ మీద పడ్డట్టుగా మా ఎస్సీ ఎస్టీల పరిస్థితి మరీ దారుణం అండి. 60 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ ఐఆర్ఎస్గా ఉండేవాళ్ళందరినీ ఇళ్లలో పడుకుంటే లేపి నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాం రారా, నీకు ఎంపీ సీట్ ఇస్తాం రారా అని పిలుస్తున్నారు. రోజు జనాల్లో ఉండే వాళ్ళు అవసరం లేకుండా ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళని? వాడి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. ఇప్పుడు రోజు వీడు పార్టీలు పనిచేసి వీడు చెమటలు కారుచుకుంటూ వీడు కక్కుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై జగన్ అంటే వీడికి సీట్లు ఎవరు, ఇవి వీళ్ళు పిలుచుకొని ఇస్తున్నారు. మా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యమాల్లో పనిచేసే దళితులు అందరూ కూడా ఏంటంటే అరుపులకి కేకలకి పరిమితం అవుతారు ఏంటి, అకస్మాత్తుగా ఎవరో వచ్చేస్తారు గద్దలాగా సీట్లో కూర్చుంటారు. వెరస ఏమవుతుంది ప్రజలకి, ఏం మిగలదు. ఉదాహరణ మీరు చెప్పిన బాపట్లే, నేను అసలు పేరు వినలేదు సార్, తెలియదు ఆ నియోజకవర్గ ప్రజలకు తెలియదు. కానీ అమరావతికి కనుక ఏదన్నా ద్రోహం కనుక జరిగితే మళ్ళీ రాష్ట్రం చాలా నష్టపోతుంది నరసింహరావు గారు. ఎందుకంటే నేను నా దృష్టిలో అమరావతి అనేది బెజవాడ గుంటూరు ట్విన్ సిటీస్, రెండు నగరాలు, అక్కడ ప్రజలే ఉంటున్నారు. సరే ఇది రాజకీయాల్లో పడి 29 గ్రామాలు 29 గ్రామాల్లో ప్రజలు మాత్రమే, వారు కమ్మవారు మాత్రమే, ఇతరులు ఎవరో లేరు అనేది రాజకీయ నినాదంగా మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ 1951 నుంచి కూడా బెజవాడ రాజధాని కావాలనేది ఒక కళ. అవును,
ఒక మధ్యస్థ ప్రాంతం. నా ప్రాంతంలో కూడా ఎలాంటి అభివృద్ధి లేదు సార్. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు, వెరసి, కోస్తా ఆంధ్రలో 2,80,00,000 మంది జనాభా, 80 అసెంబ్లీ సీట్లు, పట్టుమని 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ పేరు చెప్పండి మీరు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన VTPS తప్ప ఒక్కటి లేదండి. 200 మందికి ఉపాధి ఇస్తే లేదు. ఇప్పుడు మీకు రాయలసీమ పోతే జల ప్రాజెక్టులు అంటారు, ప్రాజెక్టులు అంటారు, అది ఇది అని అంటారు, ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందంటారు, అక్కడ విశాఖ ఉక్కు అంటారు. అసలు ఈ ప్రాంతంలో ఏది? అసలు ఈ ప్రాంతంలో కూడా ఏం లేదు. వెల్తీ ప్లేస్, ఎక్కువ మంది ఇక్కడ ఉండవాళ్ళందరూ కూడా ఏంటంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఎన్ఆర్ఐలుగా పోయి సినిమా ఫీల్డ్లో పోయి వ్యాపారాల్లో పోయి ఆ ప్రాంతాన్ని పట్టించుకున్న నాయకుడు కూడా ఎవరు లేరు. వాళ్ళే ఎక్కువ పట్టించుకుంటారు బయట నుండి కూడా ప్రాంతాన్ని. అటు సాయం చేస్తారు కానీ అక్కడ స్థిరంగా అభివృద్ధి చెందింది కూడా ఏం లేదు. అలాంటి ప్రాంతంలో రాకరాక కారణం ఏదన్నా కానీ విభజన తర్వాత వచ్చిన ఆ రాజధాని కూడా మళ్ళీ తీసేస్తాము అని అంటే ఆ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగినట్టే. అది ప్రాంతీయ భావానికి తెరలేపి భవిష్యత్తులో 3 రాజధానుల సంగతి ఏమో దేవుడు ఎరుగు కానీ 3 రాష్ట్రాల దిశగా అడుగులేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇక ప్రజా ఉద్యమాల్లో ఆ పెయిన్ వచ్చిన తర్వాత ఆగదండి. రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీలు చేసేది వేరు, ప్రజలు చేసేది వేరు. ప్రజలు ఒక్కసారి విసిగి వేసారి తొడగొట్టడం కనుక మొదలు పెడితే, మీకు ఒక మాట చెప్పాను సార్, 1600 రోజులు అమరావతి ఉద్యమంలో ఎక్కడ ఒకటి గాయం లేదు, అణచివేత ఉంది తప్ప, ఎక్కడ ఒక ప్రాణం పోలా. ఒక ప్రాణం పోతే ఎలా ఉండేది ఉద్యమం? మీరు ఆలోచించండి, ఒక ప్రాణం పోయి ఉంటే అక్కడ ఉన్న ఆడబిడ్డలో ఆ సామాజిక వర్గాలు మేము కానీ కృష్ణా జిల్లా లాంటి చైతన్యవంతమైన జిల్లాలో ఒత్తిగిని గాంధేయవాదం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్స్లో కూడా నష్టం చేయకుండా మేము చేశాం కాబట్టి సరిపోయింది. అదే గనక ఏదన్నా ప్రాణహాని జరుగుంటే ఉద్యమం ఎలా ఉంటుంది? ఎగిసిపడేది కదా. అందుకని అలా గాడి తప్పకూడదు. శాంతియుతంగా చేసే ఉద్యమాలకే యాక్సెప్టెన్సీ ఉంటుంది, ఎక్కువ కాలం ఉద్యమం చేయగలుగుతారు. ఎమోషనల్గా చెప్పి తెలంగాణ మూమెంట్ 1970s చేసిన 69 మూమెంటు ఇమీడియట్గా రైజ్ అయ్యి సర్ప్రైజ్ అయిపోయింది. సో తర్వాత మూమెంట్ శాంతియుతంగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి లాంగ్ టర్మ్ సస్టైన్ చేయగలరు. ఇంతకుముందు మీరు చెప్పిన మాట ఒకటి, ప్రజాసంఘాల్లో మద్దతు, ప్రజాసంఘాల యాక్సెప్టెన్సీ, ప్రజాసంఘాలు కూడా వీళ్ళతో ఉన్నారనే ఒక ఇంప్రెషన్ కూటమి ఇవ్వకపోతే రాజకీయంగా కూటమికి నష్టం జరుగుతుంది అనేది అభిప్రాయం తెలంగాణలో మీరు కోట్ చేసినట్టుగా. సో ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ పార్టీలు కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయ్యాయి. ప్రజాసంఘాలు కానీ ట్రీట్ చేయాలి సరే కమ్యూనిస్ట్ పార్టీని. మీలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవరూ లేకుండా వేరే కవర్ వేసుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోతుంది, యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? అంటే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసామా లేదనేది మన ఇద్దరు నిమిత్తం మాత్రం సార్. అసలు గారు రాజకీయాలు ఏంటంటే అధికారం కావాలి, అధికారం కావటానికి అధికార పార్టీ ఎలా ఉంది, ప్రతిపక్ష పార్టీలుగా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మాకు ఎవరు కలిసి వస్తే బాగుంటుంది, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ఇంకో ఓటు సంఖ్య కలిగిన పార్టీలు ఎలా ఉన్నాయి, ఈ కోణం చూస్తే ఈ పొత్తులు ఉన్నాయి. నిజానికి మీరు అన్నట్టుగా అయితే జనరల్గా పొత్తులు వామపక్ష పార్టీలు పొత్తులు కలవాలి కదా. అసలు 4 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో సిపిఐ సిపిఎం రామకృష్ణ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ కాంగ్రెస్ పార్టీ శంకర్ పద్మశ్రీ గారు కలిసి నడిచిన వాళ్ళు, మేము కష్టాలు పడ్డవాళ్ళం. ఇప్పుడు మేము అక్కడ తెర మీద లేవు. అదే కదా, అన్ఫార్చునేట్గా కరెక్ట్ ప్రజలు తీర్పు అడిగే టైంకి మీరు ఎవరు లేకుండా అది రాజకీయ కోణం ఒక్కట కనిపిస్తుందని అంటున్న కూడా అర్థం ఇది. అలా కాకోకోకుండా ఈ ప్రజాభంగ్యం కూడా కనిపిస్తే ప్రజలకు సంబంధించిన మద్దతు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకో మాట అయితే మీ ద్వారా చెప్తానండి, ఇల్లలగ్గానే పండగ కాదన్నట్టుగా రేపు మాపు ఏదో బ్లోట్ పీలుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఏంటది అది? నరసాపురంలోనే పీలుతుంది. ఇప్పుడు కనుక సక్రమంగా సమస్యను పరిష్కరించకపోతే ఒక బ్లౌట్ పేలుతుంది. ఏంటి చాలా ఇబ్బంది కూడా అవుతుంది, కూటమికి ఇబ్బంది. ఆ పరిణామాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అందరూ సైలెంట్గా ఉండలేరు, ప్రతి వ్యక్తి సైలెంట్గా ఉండలేరు. ఆత్మగౌరవం కూడా, ఆత్మాభిమానం, ఆత్మాభిమానం. ఆ చావగల తెగింపు కలిగిన నాయకుడు తెగించి పోరాడేవాడు. ఆయన అక్కడ నుంచి బయటకు ఉండలేడు. ఆయన అక్కడ నుంచి బయటకు వచ్చింది కూడా ఆత్మగౌరవం కోసమే కదా. వరకు ఉండలేరు. ఆ దిశగా వెళ్ళకూడదు ఈ తరుణంలో. ఇది చాలా చాలా కీలకమైన రోజులేమండి. ప్రతిరోజు చాలా గొప్ప రోజు, ప్రతిరోజు మంచి రోజు, ప్రతిరోజు ముందడుగు వేయాల్సిన రోజు. అంతే తప్ప ఇలాంటి మరక వచ్చే పరిస్థితి కూటమికైతే ఉండకూడదండి. ఇది అధికార పక్షానికి చాలా ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు చాలా గొప్పోడు మంచోడు అని నేను అంటాం కాదే, కానీ ప్రతిపక్షాల తప్పులు కూడా ఆయనకి అడ్వాంటేజ్గా మారు. అంతే కదా, ఇప్పుడు మీ తప్పులు నన్ను గెలిపిస్తాయి అనుకుంటే అంతకంటే తప్పు ఇంకోటి ఉండదండి. మీ తప్పులతో పాటు నా ఒప్పులు ఉండాలి. కరెక్ట్.
ముందు నా ఒప్పులు ఉండాలి, నా ఒప్పులకు మీ తప్పులు ప్లస్ అవ్వాలి. నా సమర్థత లేకుండా మీ అసమర్థతలోనే నేను విజయం సాధించుతాను అని అంటే అలా సాధించలేరు, అలా సాధించలేదు. ఎందుకంటే నేను ఒక మాట కూడా చెప్తాను మీ టీవీ ద్వారా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అలా తోస్తే పడిపోయే పెట్టకూడా, ఎవరు నెట్టేస్తే పడిపోయే మనిషి అని నేనైతే భావించట్లేదు. ఎందుకంటే హీఈస్ ఆల్సో సీరియస్ పొలిటీషియన్, ఆయనకు ఒక వ్యూహం ఉంది, ఆయనకు ఒక చట్టం ఉంది. అసలు మీకు దశాబ్దాలుగా ఉన్న పంచాయతీ వ్యవస్థకి ప్యారలర్గా సచివాలయం వ్యవస్థను తీసుకురావడంలో కానీ, ఎంఆర్ఓ విఆర్ఓ ఎండిఓ లాంటి యొక్క వ్యవస్థలకి ప్రత్యామ్నాయంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకోవడం కానీ, ఆయనకంటూ ఒక దిశను పెట్టుకోవటానికి కానీ, ఇక్కడే ఆయన రాజకీయ కోణం కనిపిస్తుంది. నా మాటకు వచ్చైతే ఆయన ముఖ్యమంత్రి అయిన 6 నెలల తర్వాతే రాజకీయ చట్టం తప్పడం మొదలుపెట్టాడు. అది ప్రజావేదిక కూర్చివేద దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయన మొదటి నుంచి ఎన్నికల్లోనే ఉండడు, 4.5 ఏళ్ళుగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాడు. క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు నేనే మీ నమ్మకం అన్నా, జగనన్న నమ్మనన్నా, జగనన్నే మీ భవిష్యత్తు అన్నా, మీరు గడప గడపకి వెళ్ళండి అని అన్నా, ఇదంతా కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఏంటి? ఎన్నికల కోణమే, పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థుల నామినేషన్ కూడా లేకుండా చేయడంలో కానీ, 80% 90% సీట్లను కైవసం చేసుకోవడం కానీ, లేదా ఈ కులాల వారీగా కార్పొరేషన్ ఇచ్చేసి ఒక్కొక్కడికి ఒక డైరెక్టర్ పోస్టు, ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చి, ఒక బొగ్గ కారు ఇచ్చేసి, వాడికి ఒక రెన్యూమరేషన్ ఇచ్చేసి, మీరు వెళ్ళిపోండి సామాజిక వర్గాలు, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అది ఎస్ఐ గారు మీకు సలాం కొడుతుంది, డిఎస్పీ గారు సలాం కొడుతుంది అని చెప్పేసి ఈ కోణాన్ని తీసుకెళ్ళటం కానీ, 5 ఉప ముఖ్యమంత్రులు పదవులు ఇవ్వటం కానీ, యాంగిల్ ఎంత ఏంటి? పొలిటికల్ యాంగిల్ మొదటి నుంచి ఉన్నాడు. ఓకే, కాబట్టి అంత 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 ఈజీ మనిషి అయితే కాదు. పైగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చాలా ఘోరమైన ప్రధానమైన ఒక తప్పిదాల కారణంగా పార్టీకి దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. కానీ లేకపోతే ఏనుగు లాంటి పార్టీ ఇలా పీనుగైంది, ఇలా మారిపోయింది, ఎందుకు మారిపోయింది, వాళ్ళు కూడా 80 సీట్లు 30 సీట్లు 40 సీట్లు ఎందుకు మార్చుకున్నారు అనే పరిస్థితికి కేవలం ఏంటంటే తాను సంక్షేమం చేయటంతో పాటు కాస్త ఈ కక్ష కొద్దిగా పగ కొద్దీ కసితో ఈ పరిపాలన చేయటం మూలాన కొంత ఇబ్బందికరమైన వాతావరణం కానీ, లేకపోతే 151 సీట్లు అంటే చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి వచ్చినాయి సార్? అంత అమోఘంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకుంటే, అంత హక్కును చేర్చుకుంటే ఆ పరిపాలనను పెట్టేసేసి కుర్చీలో కూర్చున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఆయనే గెలిచేవాడు అండి. వాతావరణం వాళ్ళు వాతావరణం అప్పుడు అసలు ఎదురులేని పరిస్థితి కాబట్టేసేసి ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి అంతా కూడా మారిపోయింది కాబట్టి చేయాలి. ఏదైనా సరే కూటమి వ్యవహార శైలి మాత్రం ప్రజల్లో చర్చ అవుతున్న మాట యథార్థం. ఈ మాట నేను అనటం కూడా కొద్దిగా బాధాకరంగానే ఉంది, ఎందుకంటే ప్రభుత్వం మారాలని కోరుకునే మరి ఎవరో చెప్పకపోతే ఏమవుతుందంటే రాజుగారి దేవతా వస్త్రాలు అవుతుంది. పైగా టైం కూడా ఉంది, 50 డేస్ ఉంది కాబట్టి దే కెన్ కరెక్ట్ దెమ్సెల్ఫ్. లేకపోతే ఏమవుతుందంటే రాజుగారి దేవతా వస్త్రాలు భరించిండు అని అంటాం. ఎవడో బుడ్డోడు చెప్పాలి కదా, ఆయన బుడ్డ లేకుండా పోతున్నాడు అని. ఇప్పుడు తప్పులు చెప్పడం కూడా తప్పుగా బాగా ఇచ్చేసేస్తే దానికి మించి మనం చేయగలిగింది ఏం లేదు. పైపు మీలాంటి నాలాంటి వాళ్ళని తప్పును తప్పుగా ఒక చోటైనా చెప్పాలి. అది మీటి చెప్పాలి తప్పనిసరిగా. కూటమి అభ్యర్థులు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం జనసేన చాలా అప్రమత్తంగా సమీక్ష చేసుకొని, ముఖ్యంగా నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రక్షణ కూడా అండి. అసలు ఆయన లేకుండా రాజకీయాలు ఆలోచించండి, ఆలోచించలేము. చంద్రబాబు నాయుడు గారిని పేరును పక్కన తీసేసి పొత్తుల గురించి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచించలేము ఇప్పుడున్న పరిస్థితిలో. అందుకని మాకు ఒక రక్షణ కూడా చంద్రబాబు నాయుడు గారే. ఏదైనా ఆయన మీద ఒక విశ్వాసం, అందరూ తలదొగ్గినా, అందరం చేతులు కట్టుకుని ఉన్నా, అందరం కొంత సంయమనంతో ఉన్నా కూడా ఆ కోణం నుంచే చూస్తున్నారు, ఆ కోణం నుంచే చూస్తున్నారు. రెండు ఇష్యూస్ సార్, నేను ఏదైనా ఆయనే కాస్త ఈ పొత్తులను కూడా సక్రమంగా యుద్ధం కలిపే దిశగా తీసుకెళ్తే మంచి ఫలితాలు. కాదు సార్, రోజు చాలా కార్డియల్గా పవన్ గారితో కానీ, చంద్రబాబు గారితో కానీ, ఈవెన్ భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కదా త్రిపుల గారు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన టికెట్ రావట్లేదు అనే విషయం కూడా ఆయన గ్రహించలేని పరిస్థితిలో కిందికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాధారణంగా ఏమంటున్నారంటే రఘురామ కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీనే టికెట్ ఇవ్వడానికి న్యాచురల్ కాదు, న్యాచురల్ తెలుగుదేశం పార్టీనా కాదు, జనసేన పార్టీనా కాదు. కానీ ఈ ముగ్గురు అభ్యర్థులున్న సభలోనే జెండా సభలో చెప్పాడు నేనే అభ్యర్థిని అని కూటమి నుంచి నేను ఉంటాను అని చెప్పాడు. మనం అనేది ఏంటంటే ఆయన మీ పార్టీలో సభ్యత్వం అక్కర్లా, ఆయన ఏం చేశాడు, ఎంత పోరాడాడు, ఎవరి కోసం పోరాడాడు, ప్రజల్లో ఉన్న నానుడు ఏంటి, డిమాండ్ ఏంటి. పైపచ్చి ఆయన సిట్టింగ్ ఎంపీని సార్, సిట్టింగ్ ఎంపీ తిరుపతి వరప్రసాద్ గారు ముందు రోజు నైట్ జాయిన్ అయ్యారు, పొద్దున టికెట్ ఇచ్చారు బీజేపీలో, ముందు రోజు నైట్ జాయిన్ అయ్యారు. అవును, నాకు చెప్పారు ఆయన మామూలుగా నిలబడలేడు, చాలా తూగుతూ ఉంటుంటాడు,
అని చెప్పి అటువంటి తూగుతూ ఉన్న వాళ్ళు కూడా ఎంపీ సీట్లు ఇచ్చారు. మరి అంటే ప్రజలు ఈ కోణం చూస్తారు. అంటే బీజేపీ అటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది బాబు గారికి ఇన్ఫర్మేషన్ ఉండి ఉండకపోవచ్చా? అంటే సాధారణంగా రఘురామకృష్ణరాజు గారు కూడా ఏమన్నారంటే, నాకు టికెట్ రాకపోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, కావాలని చేశారు అని అంటారు. సరే, నాకైతే అది కూడా అంత విశ్వసనీయమైన క్వశ్చన్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. నా భావం అది, ఆయన భావం అది. అసలు పెద్ద ఆయన ఒక ఆయన ఉండదు కదా చూడాల్సింది. ఇప్పుడు పెద్ద ఆయన తెలుస్తుంది కదా. సరే, ఓకే, ఆ డెసిషన్ వాళ్ళు పాస్ చేసుకోండి. పెద్ద ఆయన మంచి నిర్ణయం తీసుకోమానండి, తీసుకోమానండి. సంస్థ పరిష్కారం అవుతుంది కదా. ఉన్నారా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? ఆలోచించాలి, ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. చెయ్యాలి, చెయ్యాలనేదే రఘురామకృష్ణరాజు గారి డిమాండ్ కూడా. నిన్న ఏదో కొంచెం బాబు గారికి కూడా కొంచెం ఏదో నెగిటివ్ గా మాట్లాడారు అనేది బయట ఎక్కడ ఛానల్లో మాట్లాడారంట. ఆయన నాకు టికెట్ ఇప్పి లేకపోతే పోలవరం ఏం కడతారని ఎక్కడో మాట్లాడారని విన్నాను. నిన్న కూడా నేను డిబేట్కి వెళ్ళిన తర్వాత బయటకు వస్తే ఒక తెలుగుదేశం పార్టీ అనలిస్టే అడిగిండండి, టికెట్ ఇవ్వకపోయినంత మాత్రాన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతారా? ఏం మాట్లాడారండి? టికెట్ ఇవ్వకపోతే నాకే టికెట్ ఇవ్వలేని పోలవరం ఎలా కడతారు, నాకే టికెట్ ఇవ్వలేని ప్రత్యేక హోదా ఎట్ట చేస్తారు అని చెప్పి అడిగిండు. అరే బాబు, మమ్మల్ని బాగు చేసేవాళ్ళు లేరురా, 4 సంవత్సరాలు ఆయన పడ్డ ఆవేదన మొత్తం తీసుకోకండి. ఆయన ఏదో కాస్త గాయపడి మనోవేదన చెంది ఏంటిది అని క్వశ్చన్ చేయటాన్ని ప్రామాణికంగా తీస్తే ఎవరు బాగు చేస్తారు మిమ్మల్ని? ఉంటుంది కదా పెయిన్. ఎవరో మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్ నాకు, జస్ట్ నీ గొంతు కోసావు, ఎందుకు అరుస్తున్నావు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, గొంతు ఒకటే కదా కోసింది అన్నట్టు. సీరియస్ పదజాలాలు రాజకీయంగా కిల్ చేయటమే కదా సార్, రాజకీయంగా కిల్ చేయటమే కదా. నేను అనేది అంటే ఒకటి మాత్రం యథార్థం అండి, ఏ కూటమైనా సరే అధికార పార్టీని గద్దె దింపాలని నిజాయితీగా కంకణం కట్టుకున్న రాజకీయ పార్టీ ఏదైనా ప్రజలు చేస్తున్న ఉద్యమాల నుంచి కానీ ఆ ఉద్యమాల ప్రతినిధులను కానీ దగ్గర తీసుకోకపోతే, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఫలప్రదమైన నడక నడవదండి. ఇది మాత్రం యథార్థం. కంక్లూడ్ చేద్దాం 2 మినిట్స్లో. ఇప్పుడు జడ శ్రవణ్ గారు పార్టీ పెట్టుకున్నారు, ఆయన అమరావతి ఉద్యమంలో సుదీర్ఘకాలంగా ఉన్నారు. మీరు రఘురామకృష్ణరాజు గారు మీరంతా గట్టి పనిచేసిన వాళ్ళే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల ఇష్యూస్ పైన. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు, ఆయన కూడా కూటమిలో కలుపుకోవడానికి ఏంటి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది? ఇప్పుడు జడాశ్రావణ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, ఒక రాజకీయ పార్టీగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేసుకుంటున్నాడు. అసెంబ్లీ స్థానాలకే పార్లమెంట్ స్థానాలకే నేను అభ్యర్థులు నిలబెడతానని చెప్పి ఆయన ప్రకటించాడు. అభ్యర్థులు కూడా ప్రకటించాడు. ఆ దిశగా ఆయన నడుస్తున్నాడు. ఆ కోణంలో దళితుల మీద కానీ లేదా అమరావతి విషయం కానీ కొన్ని సందర్భాల్లో చాలా గట్టిగా మాట్లాడాడు. ఆయన ఉన్న సోర్స్ ప్రకారంగా అలా పనిచేశాడు. వాళ్ళు ఏం కలుపుకుంటారు జడశ్రావణ పార్టీ లాంటి వాళ్ళు అనేది ఆ పార్టీ వాళ్ళ నిర్ణయం. ఎవరు ఎలా కలుపుకోవాలి, భారతీయ జనతా పార్టీ మనం కలుపుకోమని చెప్పామా? రాష్ట్రపతి డిమాండ్ చేశారు. నేనేమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా కనపడిన గొంతులు సార్, మీరు వినపడిన గొంతులు, మీరు కావచ్చు, ఆర్ఆర్ గారు కావచ్చు, శ్రవణ్ గారు కావచ్చు, మీరంతా. సో మీ గొంతులన్నీ టీడీపీ తోటే ఉన్నాయంటే టీడీపీకి ఉండే అడ్వాంటేజ్ వేరు కదా. అంటే ఇది ఇక్కడే వచ్చింది చిక్కు. టీడీపీతో ఉంటున్నారు, మాదంతా మా గొంతులన్నీ ప్రజల పక్షాన ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ప్రజల పక్షాన ఇప్పుడు టీడీపీ ఫైట్ చేస్తుంది, అమరావతి అక్కడే ఉంచుతాం టీడీపీ అంటే ప్రజల పక్షాన పనిచేస్తున్నట్టే కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి అప్పుడు సేమ్ కదా, ఆ ప్రజల పక్షాన ఉన్న గొంతుల్ని ఆ టీడీపీ కలుపుకొని తీసుకెళ్తే మంచిది. వాళ్ళు ఏమంటున్నారు, అసలు మీరు మా గొంతులు కాదంటున్నారు. ఇప్పుడు మరి నన్ను ఏమంటారు సార్, మీరు తెలుగుదేశం పార్టీ నా బాలకోట గారు సీట్ ఇవ్వడానికి రఘురామకృష్ణరాజు గారిని కండువా కప్పుకున్నారు అంటున్నారు. నన్ను రఘురామకృష్ణరాజు గారిని ఆ మాట అంటే మిమ్మల్ని అనడానికి నేనే సమాధానం చెప్తాను. కొలికిపూడి శ్రీనివాస్ గారు కూడా జెండా కప్పుకోలేదుగా, ముందు రోజు టికెట్ ఇచ్చారుగా. ఆయన ఇష్టమైంది, ఆయన కప్పారు, తీసుకెళ్ళి. ఆయన ఎందుకు ఇష్టమయ్యారు, మీరు ఎందుకు కష్టమయ్యారు? మేము అలా ఎలా పెడితే అలా కప్పుకోమంటే కప్పుకునే వ్యక్తులు కాదు కాబట్టి. ఎలా ఆయన ఆత్మగౌరవం ఒకటి ఉంది కాబట్టి మేము జెండాలు మోయటం కంటే ఆ రాష్ట్రాన్ని మోయటానికి ఇష్టపడతాం. ఓ మాట అన్నారండి నన్ను, మీరు ఎక్కువగా బాలకోటయ్య గారు జై అంబేద్కర్ గారు అంటారు, జై భీమ్ అంటారు, మీరు జై చంద్రబాబు నాయుడు గారు అంటారా అంటే అనకపోవచ్చు. నేను జై ఆంధ్రప్రదేశ్ అంట, జై అంబేద్కర్ గారు అంట, ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తిలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళని గుర్తిస్తే గుర్తించమని చెప్తున్నాం. ఇప్పుడు మాకు పోయేది ఏమన్నా నరసింహ గారు, మీరు జై చంద్రబాబు అనాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ జై అనాల్సిందే కదా. అవును, అసలు నిజానికి ఆయన జై అంబేద్కర్ అనాలి, ఆయన అనాల్సిన స్లోగన్ మీరు అంటున్నారు. అదే ఇప్పుడు ఈ వాతావరణం ఉందండి. జనరల్గా ఏంటంటే అసలు ఇలాంటి వాతావరణం ఉండకూడదు, ఇలాంటి వాతావరణం కూడా మాట్లాడకూడదు, అంటే దానికి ఆస్కారం కూడా ఇవ్వకూడదు ప్రధాన రాజకీయ పక్షాలు. దీన్ని చాలా తక్షణంగా దీన్ని ఈ పెయిన్బుల్ని పరిష్కారం చేసుకోగలగాలి, పెయిన్ చేసుకోగలగాలి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అంటూ లేదని కొత్త నిర్ణయం తీసుకున్నారనుకోండి, బాలకోట కూడా ఆలోచిస్తాడుగా న్యాచురల్గా.
ఆలోచించాలిగా, ఆలోచించాల్సిందిగా. మీరు నరసరావు గారు కూడా ఆలోచిస్తారుగా, ఆలోచించాలి అందరం, ప్రజాసమక్షంలో ఉన్న వాళ్ళు అందరం కూడా ఆలోచించాల్సిందే. అందుకని దీన్ని ఏదైనా సరైన పద్ధతిలో ఏదైనా కర్త కర్మ క్రియ తెలుగుదేశం పార్టీ అనే బాధ్యత పడుతుంది కాబట్టి, ప్రధాన పార్టీ అదే కాబట్టి తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా నిక్కచ్చిగా యుద్ధం చేస్తామన్నప్పుడు, ఆ యుద్ధం సక్రమంగా ఉండాలనుకున్నప్పుడు ఈ నిర్ణయాల్లో ఎలాంటి తొట్టుపాటు లేకుండా తీసుకోగలగాలి. బాబు గారే బాధ్యత పడాలి అంత తప్ప అని మనం చెప్పేది ఏం లేదు. చెప్పటమే టైం ఉంది, చెప్పడానికి అవకాశం ఉంది. లేకపోతే వారి వారి కర్మ ఏంటి? రఘురామకృష్ణరాజు గారి ముందు ఆప్షన్స్ ఏంటి? 1, 2, 3. నేను ఇండిపెండెంట్గా పోటీ చేయమన్నాను సార్. మీరు అడిగారా, చూసాను. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అదే నరసాపురం ఎన్నికల బరిలో నుంచేసి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆశీర్వదిస్తారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ. ఎందుకంటే ఆయనకు ఆ బేస్ ఉంది, అర్హత ఉంది. పైపు ఆ నియోజకవర్గ మనిషి అలా ఇండిపెండెంట్గా పోటీ చేయండి సార్, కాని పరిస్థితుల్లో లేదు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం. ఇంకోటి ఏంటి, ఇంకో ఎలాంటి నిర్ణయం అంటే మళ్ళీ ఏదో అంటే సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తుంటాయి. ఆయన మళ్ళీ వైసీపీ నాయకులు కొంతమంది ఆయనతో టచ్లోకి వెళ్ళారని బయట ప్రచారం జరుగుతుంది. నిన్న కూడా నాకు ఫోన్లు చేసి అడిగారు, అంటే అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత తీక్షణ చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఇప్పుడు నన్ను కూడా అంటుంటారు సార్, మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదుగా బాలకోట గారు, వైసీపీలోకి వెళ్తే ఇస్తారేమో కదా అని. అంటే మరి అంత దారుణం, సీట్ కోసం పనిచేయలేదు, మనం కాజు కోసం పనిచేసాం, అది అంతే ఉంటుంది పరిస్థితి. నేనైతే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడని నేను అనుకోవట్లా. నేను నా మాట కూడా వచ్చింది అక్కడే ఆయన సమక్షంలోనే మాటామాటగా వచ్చింది. ఎందుకంటే అవతలోడు యొక్క పెయిన్ అదే అండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే నన్ను గిరాటా చేశారో మరి ఏం చేయాలి? అంతే కదా ఆప్షన్ వెతుకుంటాం. మరి ఏం చేయాలి? ప్రజలు అలా ఆలోచిస్తారు, వాళ్ళంతా మన పండితులేం కాదు. ఆడికి కావాల్సింది న్యాయం. న్యాయం నువ్వు చేస్తానంటే నువ్వు, నేను చేస్తానంటే నేను. ఈ కోణంలో ఆలోచించి ఆ డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంటుంటుంది. కానీ సద్దు మనుగుతుందిలే 2 రోజుల్లో అని చెప్పి అనుకుంటున్నాం. రఘురామ్ గారు కూడా నాకు ఆ మాట చెప్పారు, చూస్తున్నాం. ఏదైనా సరే ఒక మంచి జరిగిందని ఊహ భావిస్తున్నాం. రైట్ సార్, ఆయన మంచి జరగాలని కోరుకుందాం. మీరు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో మీరు కోరుకున్న మార్పు వస్తుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోట గారు మాకు సమయం కేటాయించడానికి. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హైటెక్.